ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం రామాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే మనోజవం మారుతకుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. 20వ సర్గలో ఉన్నాము. 4వ శ్లోకం అయింది, 8 కూడా అయింది. విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగురూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ మహార్హాని చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్యం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. ఈ మాట వింటే రావణాసురుడు చెప్తున్నాడు, నన్ను నువ్వు కనుక చెట్ట పట్టినట్లయితే మాం ప్రాప్య అంటే మైథిలి అంటే నువ్వు మిథిలానగరంలో పుట్టి చాలా భోగభాగ్యాలలో పెరిగిన దానవు కదా, ఏమిటి అడవి బ్రతికేమిటి, నన్ను చెట్టబట్టినట్లయితే నీకు ఇవన్నీ లభిస్తాయి. ఏమి లభిస్తాయంటే రంగురంగుల పువ్వులతో కట్టిన మాలలు వేసుకోవచ్చు. అంటే పొరవాళ్ళు అలా మాలలు వేసుకుంటూ ఉండేవారు. మాలలు వేసుకోవడం కూడా ఒక క్వాలిఫికేషన్ అన్నట్టుగా ఉండేది. అలాంటి మాలలు వేసుకోవచ్చు. మీరు శ్రీకృష్ణుని వనమాలి అని వర్ణిస్తారు. తర్వాత గంధపు పొడి, గంధపు ముద్ద, దాన్ని శరీరానికి అలుముకొనవచ్చు. గంధ అగరు, మనం అగరు అంటాము సంస్కృతంలో, అగురు అని ఉంటుంది. ఆ ఉకారం ఆప్షనల్ అవ్వచ్చు, అంటే పాఠభేదం ఉండొచ్చు. అగురు అగరు అంటే అది ఒక ముడి, ఒక వెజిటబుల్ ప్రోడక్ట్, చెట్టు నుంచి వస్తుంది. గమ్ లాంటిది ఏదో అయి ఉంటుంది, చాలా సుగంధంగా ఉంటుంది. ఈ అగరబత్తి దాని నుంచే వచ్చి, వీళ్ళు అగరబత్తిలో అగరు ఏ ఉండదు, ఇంకా పేరు అగరబత్తి. దాంట్లో ఏముంటుంది, రంపు పొడి, సామిల్స్ ఉంటాయి కదండి, సామిల్ అని మీరు ఎక్కడ చూస్తుంటారు. సామిల్ అంటే అది ఒక పదం కాదు, సా వేరు వేరు పదాలు. ఏదో షామిల్ లాగా ఒక పదం అనుకున్నాను. దాంట్లో వాళ్ళు ఈ చెక్కలను కోసినప్పుడు పొడి రాలుతుంది, ఆ పొడంతా పక్కన పెడతారు. అది ఎవరికైనా కావాలంటే అమ్ముతారు. ఈ అగరబత్తి కంపెనీ వాళ్ళు కొనుక్కు తెచ్చుకుంటారు. కొనుక్కు తెచ్చుకుని దానికి ఏదో గమ్ములో మిక్స్ చేసి పుల్లలకి ఇలా ఇలా పెడతారు. ఆ గమ్ముకే కొంత సెంట్ కూడా యాడ్ చేస్తారు. అదే అగరబత్తి అంటే. అగురు, అగురే కొని చేయాలంటే చాలా ఖరీదు ఉంటుంది. అలాంటివి కూడా ఉంటే ఉండవచ్చు. చందనం అగరబత్తి అంటాడు అనుకో, అన్నాడు అనుకోండి, అంటే అగర్ లేదని అర్థం. దాంట్లో అగర్ లేదు, చందనం వచ్చింది. చందనం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చందనం చెట్టు అలా మీరు అనుకోకూడదు. శాండల్ వుడ్ ఆయిల్ అని ఒకటి ఉన్నది, ఐ నో దాట్. అది కొంత కెమిస్ట్రీకి సంబంధించింది. టెర్పీన్స్ లో ఆయిల్స్, లిక్విడ్స్ అవి, అది దొరుకుతుంది మార్కెట్ లో. అది దాన్ని కొద్దిగా యాడ్ చేస్తాడు ఆ ముద్దకి. 4 తుక్కలు ఇంత ముద్దకు యాడ్ చేసి తయారు చేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అగరబత్తి దేవుడికి అలా వెలిగి ఇచ్చిస్తూ ఏదో సంతోషపడిపోవాల్సిందేమీ అంత పెద్ద విషయం ఏం లేదని చెప్పడం కోసం చెప్తున్నా. ఇప్పటికే ఏదో అలా అలవాటు కింద మన వాడు పెట్టేశారు అగరబత్తి. నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఆ అగురులు అంటే అగురు సుగంధమును నీవు అనుభవించవచ్చును. ఎందుకంటే ధనవంతులు సాధారణంగా కాస్మెటిక్స్ మీద ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. విత్ ఇన్ ది కాస్మెటిక్స్ పెర్ఫ్యూమ్స్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. బంగారం ఆభరణాలే కాకుండా పెర్ఫ్యూమ్స్ మీద బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతుంటారు. పెర్ఫ్యూమ్స్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ, కోట్ల రూపాయల ఇండస్ట్రీ. సో ఆ ప్రసక్తి వస్తుంది.
తర్వాత పెర్ఫ్యూమ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమిటి, ఖరీదైన వస్త్రములు, రకరకముల వస్త్రములు. తర్వాత ఏమిటి, మంచి ప్రకాశించే ఆభరణములు, దివ్యాన్ని అంటే ప్రకాశించే ఆభరణములు. ఇంకా ఇంకా తర్వాత ఏమిటి, చాలా విలువైన పానీయములు. పానీయం అంటే ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగాలనుకోండి, పూర్వం ఊరికే ఖరీదు లేకుండా దొరికేది, ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే కూడా ఖర్చు పెట్టాలి, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే మీరు సోడా తాగాలనుకోండి, ఇంకో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి. కోక్ తాగాలంటే ఇంకా ఖర్చు పెట్టాలి. అలా కాకుండా చాలా ఖరీదైన పానీయములు అంటే మీరు మీకు తెలుస్తూనే ఉంటున్నది, అత్యంత మధురములైనటువంటి మద్యములు ఇత్యాది పానీయములు. తర్వాత ఖరీదైన మహార్హాణి అంటే చాలా విలువైన, అన్నిటికీ వర్తిస్తున్నది, బెడ్స్ అంటే కింగ్స్ సైజ్ బెడ్ అని, ఇలాంటి బెడ్స్, చాలా ఖరీదైనటువంటి సోఫాలు మొదలైన ఆసనములు. ఇవన్నీ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏమిటి, భోగభాగ్యాలు అలా ఉంటాయి. నెక్స్ట్ ఏమిటి, సంగీతము. ఇప్పుడు బీదవాడికి సంగీతం ఎందుకు, కడుపు నిండిన వాడికి సంగీతం కానీ ఆకలిగా ఉన్నవాడికి సంగీతం వల్ల ఉపయోగం ఏమిటి? సో ఇక్కడ ఈ భోగాలన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సంగీతము, అంటే ఎవరో పండితులు వచ్చి పాటలు పాడతారు. ఆ తర్వాత నృత్యము. పూర్వం సంగీతం వేరే నృత్యం వేరే ఉండేది, ఇప్పుడు రెండింటినీ ఫ్యూజ్ చేసేసి అది ఒక కొత్త కళ. సంగీతం పాడేవాళ్ళు వేరే ఉండేవారు, డాన్స్ వేరే ఇంకొకళ్ళు చేసేవారు. ఇప్పుడు ఆ డాన్స్ చేసి ఆమెయే లేకపోతే ఆయనే పాట పాడతాడు, నిజానికి పాట పాడుతూ డాన్స్ చేస్తాడు. ఈ మధ్యన ముఖేష్ అంబానీ గారి వారి అమ్మాయి వివాహం అయినప్పుడు అమెరికా నుంచి బియాన్స్ అనే ఒక పాప్ సింగర్ ఆమె ట్రూప్ తో సహా వచ్చి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళింది. ఆ ప్రోగ్రామ్ మామూలుగా ఆమె ఫీజు ఆమెకే ఆమె ట్రూప్ ని కలిపి 5-6 కోట్లు ఉంటుంది ఫీజు డాలర్లలో. అది ఓ రాత్రి ప్రోగ్రామ్, 3-4 అవర్స్ ప్రోగ్రామ్, అది ఇచ్చి వెళ్ళిందండి. ఆమె పాట పాడుతుంది, పాట పాడుతూ డాన్స్ చేస్తుంది, ఆర్ అదర్వైజ్ డాన్స్ చేస్తూ పాట పాడుతుంది. వన్ వే డిస్ వే అర్థట్లే. పూర్వం వాళ్ళు పాపం అన్ని జరిగేటట్టు ఉండి ఇంకో వాళ్ళకి పాట పాడే వాళ్ళు వేరే, డాన్స్ చేసే వాళ్ళు వేరే. ఇప్పటికీ భరతనాట్యంలో ఆ డాన్స్ చేసి ఆమె ఉంటే పెదవులు కదుపుతుంది తప్ప ఆవిడ పాడదు, పక్కన కూర్చొని ఆవిడ పాడతారు. తర్వాత వాద్యం, ఆర్కెస్ట్రా అండ్ అకాంపనిమెంట్స్, వైలిన్ ఇత్యాదులు, గీతము నృత్యము వాద్యము, ఫుల్ స్కేల్ ఆర్కెస్ట్రా, డాన్స్ తో సహా మంచి ప్రోగ్రామ్. ప్రతిరోజు అలాంటి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి హే మైథిలి, మీ జీవితాన్ని ఈ విధంగా భోగమయము చేసుకునుము అని అతగాడికి చేతనైన విధంలో ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చిత్రం ఏమంటే ఇవన్నీ అసురుల లక్షణాలు, ఇవన్నీ రావణాసురుడు పెట్టిన లక్షణాలు, ఇవన్నీ అసురులు. అసురులు అంటే అసురు రమంతే, భోగముల యందు రమించువారు. క్రమంగా ఇవి సామాన్య మానవులు వీటన్నింటినీ కొద్ది గొప్ప పాటించడం అలవాటు చేసుకున్నారు. అంటే అసుర లక్షణాలను కొద్ది గొప్ప అందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. స్త్రీరత్నమసి మైవం భూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం వా స్యాత్, కథం వా స్యాస్త్వమనర్హా సువిగ్రహే. సువిగ్రహే, ఓ అందమైన రూపము గలదానా అని అడ్రస్ చేస్తాడు. యువతులందరిలో అత్యంత శ్రేష్టమైన యువతివి నీవు, స్త్రీరత్నమసి అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే నీవు మిస్ యూనివర్స్ ఆర్ మిస్ ఇండియా అనదగిన సౌందర్యము నీ స్వంతము. అలాంటి సుందరి అయి ఉండి ఈ ఉపవాసాలు, ఈ మట్టి కొట్టుకుపోయిన వస్త్రమును ధరించుట, చెట్టు కింద కూర్చోటం, ఈ విధంగా రోజులు గడపడము ఏమి బాగుండదు. ఇలా నువ్వు ఉండద్దు అసలు. వైవంభు ఏమిటా, దేహముపై అలంకారము నేను లేకుండా అలా ఉండిపోయావు. చక్కగా దేహముపై అలంకారాలు పెట్టుకోవచ్చు, అలంకారాలు పెట్టుకోవడం ప్రారంభిస్తే ఎన్నెన్నో పెట్టుకోవచ్చు, నెత్తిపై పెట్టుకోవచ్చు, వెనకాల పెట్టుకోవచ్చు,
ముందు ఇక్కడ పెట్టుకోవచ్చు, చెవులకు పెట్టుకోవచ్చు, ముక్కుకు పెట్టుకోవచ్చు, అలా ఎన్నెన్నో అలంకారాలని పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. సొమ్ములు అంటూ ఉంటాను, ఆ సొమ్ములన్నింటినీ పెట్టుకో, నువ్వు నన్ను చెత్త పట్టుము, ఇలా ఉన్నావేమిటి, ఈ విధంగా నన్ను కాదని ఈ విధంగా మట్టి కొట్టుకు పోయి నీరసించిపోతూ ఉండడము నీకు తగదు. ఏదో కొంతమంది ఉంటారు వంకర ముక్కు లేకపోతే ఏదో అలా ఉన్న వాళ్ళకి పోనీ ఏదో వాళ్ళు ఏదో ఉపవాసాలు వీచేసుకున్నారంటే కానీ అనొచ్చు. నీ వంటి సుందరి ఆ విధమైన జీవితమునకు తగదు సుమా. ఇదంతే చారు సంజాతం యవ్వనం హ్యతి వర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశ్రోతీనామివ. ఇలాంటి పాటలు, ఈ భోగాలకు సంబంధించిన పాటలు కవులు రాస్తూ ఉంటారు. రాసి మీకు సినిమాల్లోనూ అక్కడ ఈ పాటలు వినబడుతూ ఉంటాయి. మామూలుగా క్లబ్ డ్యాన్స్ ఒకటి ఉండేది పూర్వం, మా చిన్నప్పుడు ఒక క్లబ్ డ్యాన్స్ ఉంటుంది, ఆ క్లబ్ డ్యాన్స్ తో పాట ఉంటుంది ఆ పాట. అప్పట్లో కొంతమంది దానికోసం ఇయర్ స్పెషల్ గా అదే పనిగా ఉండి యాక్ట్రెసెస్ కొంతమంది ఉండేవారు, వాళ్ళు చేసేవారు. ఇప్పుడు హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఆ క్లబ్ డాన్స్ లో ఎలా ఉంటుందో తెలుసిన, క్లబ్ డాన్స్ నేను ఎన్నెన్నో క్లబ్ డాన్సులు అప్పట్లో చిన్నప్పుడు చూసి వాళ్ళము. ప్రతి దాంట్లోనూ ఒకటే టాపిక్ ఉంటుంది, పదాలు మారుతాయి తప్ప అదే సందేశం ఉంటుంది. ఏమిటి, వయస్సు దాటిపోతే మళ్ళీ తిరిగి రాదుపోయి, వయసు ఉండగానే మజా చేసుకోబోయి అని సంథింగ్ లైక్ దాట్. దీన్ని ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను రెండు లైన్లు చెప్పాను. ఆ రకంగా కవులు ఇదే టాపిక్ ని ఇటు తిప్పి అటు తిప్పి ఏమో పాటలు రాస్తూ ఉండేవారు. అది ఇవన్నీ అసురుల లక్షణాలు ఇలా ఉంటాయి. రావణాసురుడు ఎలా అంటున్నాడు చూడండి, నీ యొక్క ఈ యవ్వనము చాలా సుందరమైన యవ్వనము గడిచిపోతోంది తొందరగా, ఒకసారి గడిచిపోయింది మళ్ళీ వెనుక్కు రాదు. యదతీతం పునర్నైతి. ఇది ఎలాగంటే నది యొక్క ప్రవాహము ఏదైతే కిందకి వెళ్ళిపోయిందో అది మళ్ళీ వెనక్కి రాదు. అదేవిధంగా యవ్వనము అలా కాల ప్రవాహంలో ముందు కొట్టుకుపోతుంటే, యవ్వనం అంతా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయిన యవ్వనము మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి మొదలవుతాయి. ఇంకా డాన్సులు లేదు, ఏమి లేదు. కాబట్టి యవ్వనం ఉండగానే నీవు భోగములను అనుభవించవలసి ఉంటుంది అని మనం ఇలాంటి పాటలు క్లబ్ పాటలు వింటూ ఉంటాం. ఇదా ఆ భావంతో ఆయన అంటాడు, త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్త సవిశ్వకృతే నహి రూపోపమాహ్యన్య తవాస్తి శుభదర్శనే. ఇది కూడా కవుల యొక్క పాటలకి మెటీరియల్. కవులు చాలా మంది ఈ భాషలో మాట్లాడారు. శుభదర్శనే, చూడడానికి ఎంతో అందంగా ఉన్నావు అని ఆమెను అడ్రస్ చేసి, చూడు ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించిన తర్వాత ఇంత అందమైన మనిషిని సృష్టించిన చేతులతో ఇంకొక మనిషిని సృష్టించడం ఇష్టం లేక ఇంకా అందాన్నే సృష్టించడం మానేశాడు, అంత బాగున్నావు నువ్వు అని. ఈ పాట కూడా చాలా మంది అన్నారు. ఈ పాట పాట ఎవడో కవి రాశాడు. ఆ దేవుడు నిన్ను సృష్టించి ఇంకా సౌందర్యాన్ని సృష్టించడం మానుకున్నాడు అంటూ ఆ విధంగా మాట్లాడతాడు. త్వాం కృత్వా ఉపరతో మన్య అని నేను అనుకుంటున్నాను అంటే ఊహ. ఎందుకంటే కారణం ఏమిటంటే నీతో హీ బికాస్ హీ అని ఉంది కదా, హీ అన్య హీ బికాస్ నీతో సమానమైన సుందరి మరి ఒకటి ఈ సృష్టిలో లేదు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, నిన్ను సృష్టించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఇంకా ఫర్దర్గా నీ వంటి సుందరిని సృష్టించడం మానుకున్నాడు అని మనకు తెలిసిపోతోంది అని అంటాడు. త్వాం సమాసాద్య వైదేహి రూప యవ్వన శాలిని కపునర్నాతివర్తేత సాక్షాదపి పితామహ. తర్వాత వాడికి ఒక లాజిక్, చూడు తప్పు నాది కాదు నీదే, ఎందుకంటే ఇంతటి సుందర సౌందర్యము యవ్వనము ఒకచోట కలబోసినట్లు ఉన్నావు నువ్వు. సౌందర్యాన్ని యవ్వనాన్ని ఒకచోట కలబోస్తే ఎలా ఉన్నావో అలా ఉన్నావు. నిన్ను చూసి
ఆ ప్రేమ వలలో పడ్డాడంటే అది ఆ పడ్డవాడి తప్పు కాదు, నీ తప్పు. ఎందుకంటే నేను నీ ప్రేమలో పడ్డంలో ఆశ్చర్యం ఏమున్నది, సాక్షాత్తు ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు కనుక నిన్ను చూస్తే ఆయన కూడా నీ ప్రేమలో పడతాడు. కాబట్టి నీవు అంతటి సుందరివి, తప్పున నాతి వస్తేత. కాదండి, అలాగే ఇంకొక యువతి గురించి అలాగా ఉండకూడదండి అని నీ అని రూల్స్ మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఇది రూల్స్ కి సంబంధించిన విషయం కాదు. ఎవడైనా సరే నీ ప్రేమ యొక్క వలలో పడిపోవాల్సిందే బ్రహ్మదేవుడితో సహా. ఇంకా బ్రహ్మదేవుడే అలా అన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పేది ఏముంది? కాబట్టి అదిగో రావణాసురుడు నీతిని దాటి పొరపాటు చేశాడు అని నిందించడం అనవసరము. కహా పునః నా అతివర్తేత. యద్యత్ పశ్యామి తే గాత్రం సీతాంశు సదృశాననే తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబద్ధ్యతే. సో సీతాంశు సదృశాననే, కవులు ఇలా వర్ణిస్తారు, చాలా అందమైన ముఖము అంటే చూడగానే మనస్సుకి ఆహ్లాదం కలిగించే ముఖము అది చంద్రునితో పోలుస్తారు. చల్లని కిరణములను వెదజల్లే చంద్రుని పోలిన మోముదాన శీతాంశు సదృశాననే. నిన్ను నిన్ను ఎక్కడ చూసినా, ఏ అవయవంలో నిన్ను చూసినా నీ సౌందర్యము అద్వితీయము, అంటే దాంతో పోలిక ఇంకా చెప్పడానికి వీల్లేదు. తర్వాత నా కళ్ళు నా చూపుని నేను ప్రక్కకు తిప్పుకోవాలని అనుకున్నా కూడా ప్రక్కకు తిప్పుకోలేకపోతున్నాను. చక్షుర్మమ నిబద్ధ్యతే, నా చూపు నీపై కట్టివేయబడుతున్నది, అంతటి సౌందర్యమును నీవు కలిగి ఉన్నావు. ఇవన్నీ మీరు వినే ఉంటారు ఈ మాటలన్నీ. మీరు సినిమాల్లోనూ కథల్లోనూ పాటల్లోనూ ఇవన్నీ వింటారు. మీరు పొద్దున్నే ఆ రేడియో పెడితే పాటలు వస్తూ ఉంటే ఇవే ఉంటాయి కదండి. ఇప్పుడు ఇవి వాల్మీకి మహర్షి అప్పట్లో ఇప్పుడే చెప్పాడు, ఇవే కవులు వీటిదే ఇవే భావాలని మళ్ళీ మళ్ళీ ఆ సందర్భానికి తగ్గట్టుగా వర్ణిస్తుంటారు. కాళిదాసాదులు కూడా ఇదే విధంగా వర్ణిస్తారు. భవమైథిలి భార్యామే మోహమేతం విసర్జయ బహ్వీనాముత్తమ స్త్రీణాం మమాగ్రమహిషీ భవ. హే మైథిలి, చూడండి మైథిలి అని సంబోధిస్తాడు. ఎందుకంటే ఆవిడ పుట్టింటి మీద సంబోధిస్తాడు తప్ప అత్తింటి గురించి సంబోధన చేయడు. హే మైథిలి, నా భార్యము కమ్ము అని చూడలే. మ్యాటర్ ఆఫ్ మైండ్ ని మార్చుకోవటమే సరే, కానీ రాముడితో అయింది ఏదో అయింది, ఆయన నేనే లేడుగా చుట్టుపక్కల, అక్కడ ఉన్నాడో లేడో కూడాను, వస్తాడో రాడో కూడాను. సరే అయింది ఏదో అయింది కానివ్వండి, సరేనయ్యా నిన్ను నేను పెళ్ళాడతాను అని ఓ మాట వేస్తే సరిపడుతుంది, పెద్ద విషయం ఏం కాదు. అతను కూడా నువ్వు ఎస్ అంటేనే కాని నేను నిన్ను స్పృశించను అని ఒకటి పెట్టుకున్నాడు, నియమం పెట్టుకున్నాడు. కాబట్టి హే మైథిలి, నీవు నాకు భార్యము కమ్ము, ఈ వెర్రిధనమును విడిచిపెట్టు. వెర్రిధనం ఏమిటి? నేను రాముడిని వివాహం చేసుకున్నాను కాబట్టి రాముడే రావాలి, ఏమిటి వస్తాడు ఎక్కడికి వస్తాడు. కాబట్టి ఈ వ్యామోహాన్ని, రాముడు వస్తాడని ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఈ వ్యామోహాన్ని నువ్వు విడిచిపెట్టుము, అదేమో అయ్యే మాట కాదు. అయితే ఓ సందేహం, నీకు ఇప్పటికే కొంతమందిని పెళ్ళాడేవు కదా, ఇంకా నేను వచ్చి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వమంటావా ఏమి అనుకుంటావేమో, అలా అక్కర్లా. నేను ఇప్పటికే చాలా అందమైన యువతులను కొంతమందిని పెళ్లి ఆడిన మాట వాస్తవం, కానీ నువ్వు కనుక నన్ను పెళ్ళాడితే వాళ్ళలో ఒకళ్ళుగా నువ్వు ఉండవు, వాళ్ళందరిపై అధికారాన్ని చెలాయించే పట్ట మహిషివి నీవు అవుతావు, నేను ఆ స్థానాన్ని నీకు ఇస్తాను. ఓ రాజకుమారుడు ఓ అమ్మాయిని చూశాడు, చూసి నేను నిన్ను చూశాను చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను పెళ్ళాడతాను, నాకు ఇప్పటికే రోజుకు ఒక అమ్మాయి చొప్పున నేను పెళ్ళాడు ఉన్నాను, మంగళవారం ఖాళీగా ఉంది కాబట్టి నిన్ను పెళ్ళాడేసేసి మంగళవారం నువ్వు నాకు భర్త భార్యగా ఉంటావు, రోజుకు ఒకళ్ళు 7 వారాలు 7 మంగళవారమే ఖాళీగా ఉండిపోయి అని చెప్పి నిన్ను పెళ్ళాడేస్తాను. అలా కాదు,
నాట్ వన్ మోర్. యు ఆర్ గోయింగ్ టు బి ద సుప్రీం పొజిషన్. ఆ అంతఃపురంలో నీ స్థానము ఉత్తమోత్తమైనది కాబోతోంది. లోకేభ్యో యాని రత్నాన్ని సంప్రమత్యాహృతాని మే తాలితే భీరు సర్వాణి రాజ్యం చైవ దదామితే. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ విలువైన వస్తువు ఉంటే, రత్నము అంటారు, రత్నము అంటే జమస్తూన్ కాదు, శ్రేష్టమైన వస్తువు, ఎక్కడ ఏ విలువైన వస్తువు ఉంటే దానినల్లా నేను పట్టుకొచ్చి లంకలో నా అంతఃపురంలో పెట్టాను. అత్యంత విలువైన బెడ్ నా అంతఃపురంలో ఉంది, అత్యంతము విలువైన డైనింగ్ టేబుల్ నా అంతఃపురంలో ఉంది, ప్రపంచంలో గల ఖరీదైన సోఫా నా అంతఃపురంలో ఉంది, ఆభరణాలు జెమ్స్టోన్స్ డైమండ్స్ అన్ని నా అంతఃపురంలో ఉన్నాయి, అవన్నీ నీకు ఇస్తాను. హే భీరు, అలా భయపడతావు నన్ను చూసి? నేను ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నన్ను చూసి భయపడవలసిన సందర్భమే ఉన్నది, కాబట్టి నీవు భయపడ్డం మానే, ఇవన్నీ నీవే, అంతేకాదు ఈ రాజ్యమంతా కూడా నేను నీకు సమర్పించగలను. విజిత్య పృథివీం సర్వాం నానా నగరమాలి జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్ విలాసిని. హే విలాసిని అంటే విలాసము గలదానా, సొగసు గలదానా, అంటే అలా ఉండమని అభిప్రాయం. ఆవిడ ఇప్పుడేమి విలాసంగా ఏమీ లేదు, ఆవిడ అలా ఉండాలి నువ్వనే అభిప్రాయం. మామూలుగా స్త్రీలకు తల్లిదండ్రుల ఎడల ప్రేమ ఉంటుంది. ఈ భర్త సంపాదించే భర్త సంపాదిస్తూ ఉండాలి, ఆ సంపాదించిన సొత్తులో కొంత సొత్తుని తల్లిదండ్రులకి బట్వాడా చేయాలి అని స్త్రీలకు అలా ఉంటుంది హృదయం. వాళ్ళు తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసినా తల్లిదండ్రుల ఎడల చాలా ప్రేమను కలిగి ఉంటారు. తల్లిదండ్రులకి సేవ చేయాలను మా నాన్న మా అమ్మ అని అనుకుంటారు. వీడు అనుకోవడంలాగా, వీడు వదిలేసింది ఏదో వదిలేసా ఇంకా ఆ మాటే ఆలోచించడం. వాళ్ళు పోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టి చేతులు కొనుక్కుంటారు, అంతే తప్ప బతుకున్నప్పుడు అసలు వాళ్ళ జోలికి వెళ్ళడం. స్త్రీలు అలా ఉండరు, వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు ఎడల. ముఖ్యంగా వివాహం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మ అంటూ చాలా ప్రేమగా ఉంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా తల్లిదండ్రులు ముక్కపిస్తారు, ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏదైనా కొంత వాళ్ళకి సహాయం మనం చేయొచ్చు కదా అనే ధోరణిలో స్త్రీలు ఉంటారు. వీడు ఉండడు అలాగే, మళ్ళా వీడు తన తల్లిదండ్రులకి సేవ చేద్దామని వీడు అనుకోడు. వీడి భార్య ఆమె తల్లిదండ్రులకి సేవ చేద్దామని అనుకుంటుంది, వీడు కూడా వెళ్ళి వాళ్ళకే సేవ చేస్తాడు. మీరు గమనించారా, కన్న తల్లిదండ్రులకు సేవ చేయడు, వీళ్ళని గాలి వదిలేస్తాడు, వదిలేస్తే ఆవిడతో జతగట్టి వాళ్ళకి సేవ చేస్తాడు. తప్పేం కాదు, మానవ స్వభావం అలా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి ఆస్తితో సంబంధం ఉండదు, ఈ మధ్యన పెట్టారు, ఒకప్పుడు ఉండేది కాదు. ఆస్తి సంబంధం లేకపోతే ప్రేమకు అడ్డు లేదు. ఇంకా ఈ కొడుక్కి ఆస్తి సంబంధం ఉంది కాబట్టి ప్రేమకు అడ్డు వస్తుంది. అదొక హేతువు కావచ్చు. మొత్తానికి హ్యూమన్ రిలేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ సెంటిమెంట్ ని వాడు రావణాసురుడు పైకి పట్టుకొస్తున్నాడు. రావణాసురుడు ఏమంటున్నాడంటే, మీ నాన్నగారు ఆయన ఏ రాజ్యం వెళ్తున్నాడో ఏమోనో, ఓ చిన్న రాజ్యాన్ని వెళ్తూ ఉండుంటాడు, ఆయనకి చుట్టుపక్కల రాజ్యాలని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలని కోరిక ఉండే ఉంటున్నాయి. ఓసారి మాట్లాడితే తెలుస్తుంది ఆయనకి ఆ కష్టం లేకుండా నేను వెళ్ళి ఆ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరినీ మొత్తేసి ఆ రాజ్యాలన్నింటినీ మీ నాన్నగారి రాజ్యంలో మిథిల రాజ్యంలో కలిపేస్తే మీ నాన్నగారు అందరికంటే గొప్ప చక్రవర్తి అవుతాడు. ఈ దశరథుడు వీళ్ళు ఎందుకు పనికి రాదు, మీ నాన్నగారిని నేను ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతాను, అల్లుడు అంటే ఇలా ఉండాలరా అనే లెవెల్కి నేను తీసుకుపోతాను. చూడండి ఆ సెంటిమెంట్ ఎలా ఉందో. ఈ రాముడు ఏం చేశాడు, మీ నాన్నగారి ముఖం చూశాడు కాదు, ఎప్పుడు నా సంగతి చూసుకోమన్నారు. నాన్నగారిని ఆ మెయిన్ ల్యాండ్ లో పెద్ద చక్రవర్తిగా నేను చేసేస్తాను, అంతా నీకోసం చేస్తా, తవ హేతు ఇంత పని కూడా నీకోసమే చేయగలను.
నేహ పశ్యామి లోకేన్యం యో మే ప్రతిబలో భవేత్ పశ్యమే సుమహద్వీర్యమప్రతిద్వంద్వమాహవే. స్త్రీలు కేవలము సంపదని మాత్రమే చూసి ప్రేమించకపోవచ్చు, క్షత్రియ యువతి పైగా. కాబట్టి పరాక్రమాన్ని కూడా చూసి వాళ్ళు ప్రేమించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరాక్రమం విషయంలో కూడా నువ్వు నన్ను చూసుకో, నా పరాక్రమం దాన్ని మించిన వాడు ఎవడూ లేడు. అసలు ఈ ముల్లోకాలలో కూడా నాతో సమానమైన బలము గలవాడెవడూ లేడు, నాకు కనపడలేదు. చూడు, నా పరాక్రమాన్ని ఒకసారి నువ్వు కన్నెత్తి చూడు. నేను ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొన్నాను, ఏ యుద్ధంలో కూడా నాతో నిలబడి ఎదురుగా నిలబడి యుద్ధం చేసిన మొనగాడింత వరకు పుట్టలేదు, తెలుసుకో. కాబట్టి ఏ కారణం చేతనైనా నీవు సంపదలకి బదులుగా పరాక్రమాన్ని ప్రేమించి దానమైతే నీవు ఆ రీజన్తో ఆ కారణంగా కూడా నన్నే నీవు ప్రేమించాల్సి ఉంటుంది. ఆవిడ ఎస్ అనాలి వీడికి. ఆవిడ ఎస్ అంటేనే ముందుకు వెళ్తుంది కథ, లేకపోతే ఆ కథ అక్కడికి స్టక్ అయిపోయి ఉంది. ఆవిడైతే కిడ్నాప్ అయితే చేశాడు, తీసుకొచ్చి అసలు కూర్చోబెట్టాడు, తర్వాత ఏం చేయాలో అర్థం కాక గిలగిల్లాడుతున్నాడు. ఆవిడ ఎస్ అనాలి. ఆవిడ ఎస్ అంటే కథ నడుతుంది. ఆవిడ ఎస్ అందు అసకృత్ సంయుగే భగ్నా మయా విమృతి తద్ధ్వజాః అశక్తా ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః. హెసితే నీవు తెలుసుకో, నా హిస్టరీ తెలుసుకో. నేను అనేక పర్యాయములు దేవతలతో యుద్ధం చేశా, అసురులతో కూడా యుద్ధం చేశా. ఆ యుద్ధాలన్నింటిలో ఆ దేవనాయకులను అసుర నాయకులను చావగొట్టి చెవులు మూశాను. యుద్ధంలో వాడు రథం మీద యుద్ధానికి వస్తే ఇంద్రుడు వాడి రథం గుర్రాలను కొట్టేసి, చక్రాలను కొట్టేసి, టెక్కెమును ధ్వజాన్ని కొట్టేసి వాడిని భగ్నరథుణ్ణి చేసి వెనక్కి తోసేసేవాడిని. అలాగే ఇతర అసురులను కూడా నేను ఆ విధంగా జయించాను. వాళ్ళెవళ్ళు కూడా తిరిగి కూడగట్టుకుని, శక్తిని కూడగట్టుకుని వచ్చి నన్ను జయించవచ్చు కదా. వాళ్ళు అలా చేయలే చేసి శక్తి వాళ్ళెవళ్ళకి కూడా లేకపోయినది. కాబట్టి నా పరాక్రమము అంతటిది. పరాక్రమమును చూసి అయినా కూడా నీవు నన్నే ప్రేమించవలెను. ఇచ్చమాం క్రియతా మధ్య ప్రతికర్మ తమోత్తమం. నువ్వు ఇంతే చేయాల్సినది, ఇచ్చమాం నన్ను ప్రేమించుము, నన్ను కోరుకోము. రాముని పక్కన పెట్టు, నన్ను కోరుకో అంటే వెంటనే ఈ మురికి బట్టలు ఇవన్నీ తీసేసి అంతఃపురానికి వెళ్ళిపోయి చక్కగా అంతఃపురంలో స్త్రీలు పరిచారకులు ఉంటారు, పరిచారికలు ఉంటారు. వాళ్ళందరూ కూడా నీ చేత అద్భుతమైన అభ్యంగన స్నానాధికమును చేయించి, మంగళ స్నానాలను చేయించి నీకు సింగారం చేస్తారు. అంటే జుట్టు జడవేయడం, అలంకారాలు పెట్టడం, వస్త్రాలను ధరింపజేయడం, మొత్తం సింగారం అంతా కూడా వాళ్ళే చేస్తారు పంచారకులు, ఒకలా ఇద్దరా. కాబట్టి నువ్వు దానికి అంగీకారాన్ని తెలుపుడు చేయవలసినది. సుప్రభాణ్యవసజ్జంతాన్ తవాంగే భూషణాని. అక్కడ అంతఃపురంలో క్షమక్కున్నాయి అలంకారాలు, ఏడు వారాల నగలు అలా ప్రకాశిస్తూ అలా వెయిటింగ్ లో ఉన్నాయి. ఆ పరిచారకులు వాళ్ళని తీసుకొచ్చి ఇది అంటే ఆ నగని పెడతారు, అదొద్దు అది అలాంటి పెట్టు, ఇది పెట్టు అంటే అది తీసి ఆ విధంగా నీకు అలంకారాలను చేస్తారు. అలాగే వస్త్రం కూడా ఇదొద్దు అది అదొద్దు ఇది అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంత సంపద అక్కడ మూలుగుతో ఉన్నది. సాధు పశ్యామితే రూపం సుయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాభిసంయుక్త దాక్షిణ్యేన వరాననే. ప్రతికర్మ అనే మాట వస్తూ ఉంటుంది. ప్రతికర్మ అంటే సింగారించుట. సింగారించుట అని విన్నారా? సింగార్ అంటూ ఏదో ప్రోడక్ట్ కూడా ఏదో అమ్మగారికి వచ్చింది అనుకుంటా. సింగారించుట అని ప్రతికర్మ అంటారు. చూడు, నీ సౌందర్యము ఎంత గొప్పదంటే అసలు సింగారిస్తే నిన్ను సింగారించాలి. మిగతా వాళ్ళందరినీ సింగారించి ఏమి ఉపయోగం లేదు, నిన్ను సింగారించాలి. నీ సౌందర్యం దానికి తగ్గ సౌందర్యం ఉండాలి కదా. ఎప్పుడైతే నీవు సింగారం చేసుకుంటావో అప్పుడు బహుశా సింగారం చేసుకున్నాక
ఆ శృంగారమునంతని చూచి, అంటే ఆ వస్త్రములు, ఆ ఆభరణములు, ఆ అలంకారములు, తర్వాత కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్ మొదలైనవన్నీ శృంగారించుకున్న తర్వాత కనీసం అప్పుడైనా నీ మనస్సులో ఈ రావణాసురుడు ప్రేమించదగ్గవాడే అని ఏమైనా దయ కలుగుతుందేమో మరి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ మట్టి బట్టలు కట్టు కూర్చుంటే రావణాసురుడి మహిమ తెలుసుకోకుండా అయిపోయింది, సింగారము ఏమీ తెలియకుండా అయిపోయింది, దాంతో మీరు తప్పక ప్రేమించదగ్గవాడనే ఐడియా కూడా రాకుండా అయిపోయింది. నువ్వు ఫస్ట్ సింగారించడానికి అంగీకరి, ఆ అంగీకారం నువ్వు చేస్తే వీళ్ళందరూ నిన్ను తీసుకెళ్లి సింగారిస్తారు. అప్పుడు ఆ సింగారం అంతా అయిన తర్వాత, అబ్బో ఇంత సింగారం ఉందంటే వీళ్ళు మనల్ని తప్పక చెట్టపట్టవలసినదే అని నీకు నాపై దయ కలుగుతుంది, కాబట్టి అంగీకరించవలసినది దాక్షిణ్యేన. భుంక్ష్వభోగాన్యథాకామం పిబభీరురమస్వచ యథేష్టం చ ప్రయచ్ఛత్వం పృథివీం వాధనాని చ. మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని కర్మకాండలో చొప్పిస్తారు. ఇప్పుడు సుందరకాండం ఉందనుకోండి, కావ్యం, కవితా దృష్టితో దాన్ని మనం చదువుకోవాలి, అదండి దాని నుంచి సందేశం ఉంటుంది. కావ్యం నుంచి అద్భుతమైన సందేశం కూడా మనకి లభిస్తుంది. సందేశం పనికట్టుకుని మీరు వెతకక్కర్లేదు, కావ్యాన్ని చదివితే మీ హృదయము ఆర్ద్రమై ఆ హృదయమునందు దయా కరుణ మొదలైన గుణములు స్వతహాగా అలవడతాయి. కావ్యాన్ని చదవటంలో ఆ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇది కావ్యము, కావ్యమును కావ్యముగా చదవాలి. మొత్తానికి క్రమంగా ఉపాసన కింద పెట్టేశారు. ఇంట్లో హనుమంతుడు ఉపాసన అలాగ కాలక్రమంలో వచ్చింది, మంచిదే, దానికి ఉండే శోభ దానికి ఉన్నది. ఉపాసన కింద ఎప్పుడైతే వచ్చిందో పారాయణలో వచ్చేసింది సుందరకాండ. మిగతా కాండలు ఎవరు పారాయణ చేయరు, సుందరకాండే పారాయణ చేస్తూ ఉంటారు. తర్వాత సుందరకాండ పారాయణ చేస్తే కోరికలు తీరుతాయి అని ఒక భావన జనంలో బాగా బలపడి పారాయణ చేస్తూ ఉంటారు. అది బాగానే ఉంది. ఈ మధ్య రాజమండ్రిలో ఏం చేశారో తెలుసునండి, ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లిపోయి సుందరకాండ హోమం చేశారు. సుందరకాండ హోమం అంటే ఎలా చేస్తారు, భుంభోగాన్ని సహకారం భీరు నమస్పద యథేష్టం చ ప్రయత్నత్వం పృథివీ వాధనానికి స్వాహ. దాంట్లో స్వాహ ఏంటి, దానికి స్వాహ పెట్టి స్వాహకి దానికి ఏమీ సంబంధం లేదు. తర్వాత ఆ మాటకి మీరు అగ్నిహోత్రంలో అగ్నియందు హవిస్సును సమర్పించే సందర్భం కాదు. ఓ సుందరి, నువ్వు భోగాలన్నింటినీ అనుభవించు, నన్ను పెళ్ళాడు, నీకు అన్ని ఇస్తాను, స్వాహ. ఏమిటి స్వాహ? కాబట్టి ఒక రిలీజియస్ టెక్స్ట్ కి స్వాహ పెట్టి హోమం చేయటం, మంత్రాలకి స్వాహ పెట్టి హోమం చేస్తారు. రుద్రాధ్యాయానికి ఆ విధంగా ఉంది. సో రెండేసి రుక్కులు ఉంటాయి, వాటికి హోమం స్వాహ పెట్టి నమో హిరణ్య బాహవేసే నాణ్యే దిశాంత పత ఏ నమ స్వాహ. హిరణ్య బాహవ ఏదన్న మమ, అదర్వైజ్ శివ ఏదన్న మమ, ఏదో ఉంటుంది. అది పద్ధతి. అలాగే సుందరకాండకి హోమం ఏమిటి? ఈ మధ్యన ఎవరో ఒక ఆయన చేస్తారు రాజమండ్రిలో, నాకు ఆహ్వానం వచ్చింది ఓంకార సప్తాహము అనేదానికి, నేను వెళ్ళలేకపోయాను. అదే సమయంలో గోదావరి ఒడ్డున పెద్ద పందిరి వేసి అగ్నిహోత్రాలు అవి పెట్టి పండితులు పెట్టి సుందరకాండ పారాయణ చేసి హోమం చేయటం చేశారు. టేక్స్ లాంగ్ టైం, 2-3 డేస్ టైం పడుతుంది. చేసేస్తారు, ఏముంది, పొద్దున్నే 7 కి మొదలు పెట్టి 2 గంటలాగా చేసేస్తారు. అలా వరుసగా 5 డేస్ చేస్తే మొత్తం సుందరకాండ అంతా హోమం చేసి పారేస్తారు. పూర్ణాహుతిని అంటారు. ఇంకేవో శ్లోకాలు పెట్టి పూర్ణాహుతిని ముగిస్తారు. ఎవడో పండితుడు ఉంటాడు, వాటిని ఆ విధంగా చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ డూ. దానికి ఏదో మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ దీనికి అప్లై చేసేయటం. అలాగా వెరీ ఇంట్రెస్టింగ్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ అనే దానికి రిచువలైజేషన్ అని ఒక ప్రాసెస్. ఆ ప్రతిదాన్ని ఆ ప్రాసెస్ లో పెట్టేస్తూ ఉంటాం. ఎలా అంటే వెంకటే మన సత్యనారాయణ వ్రత కథ ఉంటుంది అనుకోండి, మా చిన్నప్పుడు వ్రతం చేసినప్పుడు కథ చదివేవారు, కథ వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కథ చదివి ప్రతి అధ్యాయానికి కొబ్బరికాయ కొట్టడం ఈ మధ్యన మొదలైంది, మా చిన్నప్పుడు ఉండేది కాదు. ప్రతి అధ్యాయానికి టపటప కొబ్బరికాయ కొట్టాను. ఒక కొబ్బరికాయ కొడతానంటే నేను కొడతానంటే నేను కొడతాను, నేను 4 వచ్చి కొడతాను. ఎందుకు కొబ్బరికాయలు కొనుక్కొచ్చేస్తారు, కొట్టేస్తారు. ఆ
కొబ్బరికాయ చిప్ప ఇటు పడితే ఒక శుభం, అటు పడితే ఇంకేదో అశుభం, ఆ లోపల సరిగ్గా లేకపోతే అశుభం, ఇంకా మళ్ళీ ఇవన్నీ ప్రారంభం. ఇంకా ఆ విశ్వాసాలు చాలా అలా పోతూ ఉంటాయి.